जय श्री वेंकटेश, जय श्री अन्नमाचार्य। नयाचे महार्थम् नयाचे सुखार्थम् नयाचे गजान्दोलिकाश्वाधिभूति प्रभो वेंकटेश प्रसादं कुरुष्व अलं तावकीन अंग्रि सेवा विभूतिम् अरसि नन्नु गाचिन आतनिके शरणो अरसि नन्नु गाचिन आतनिके शरणो परमुनिहमुनेने पतिकिनि शरणो अरसि नन्नु गाचिन आतनिके शरणो परमुनिहमुनेने पतिकिनि शरणो अरसि नन्नु गाचिन आतनिके शरणो वेदमुलो तेच्चिनट्टि विपुनिकि शरणो आदिमूलमंटे वच्चिन तनिकि शरणो वेदमुलो तेच्चिनट्टि विपुनिकि शरणो आदिमूलमंटे वच्चिन तनिकि शरणो ये दशा ताने वर्ण तनिके शरणो ये दशा ताने वर्ण तनिके शरणो श्रीदेवी मगड़ैन श्रीपति किनि शरणो अरसि नन्नु गाचिन आतनिके शरणो परमुनिहमुनेने पतिकिनि शरणो अरसि नन्नु गाचिन आतनिके शरणो अंदरिके प्राणमैन आतनिके शरणो मुंदु मूडु मूर्तुल मूर्तिके शरणो అందరికి ప్రాణమైన ఆతనికి శరణు మూడు మూడు మూర్తుల మూర్తికి శరణు దిందు పడి దేవతల దేవునికి శరణు అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు పరమునిహమునిని పతికిని శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు తానే చైతన్యమైన దైవానకు శరణు नाना ब्रह्मांडाल नाधुनिके शरणो ताने चैतन्यमैन दैवानको शरणो नाना ब्रह्मांडाल नाधुनिके शरणो आनुक श्री वेंकटाद्रि अंतुनुंडि वरमुलु आनुक श्री वेंकटाद्रि అదు నుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు పరమునిహమునిలే పతికిని శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు అరసి నన్ను గాచిన
ఆతనికి శరణు రసినానుగాచిన ఆతనికి శరణు. కలవు వెంకట నాయక ఈ యుగంలో వెంకటేశ్వరుడే అవతారమూర్తిగా అర్చామూర్తిగా వెంచేసి అంతేకాకుండా మనకున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని ఆనందాన్ని ఆయనకే నివేదన చేస్తూ మన శరణుని మన ప్రపత్తిని చాటుకుంటూ భక్తిని అనేక రకాలుగా విన్నవిస్తూ భగవంతుడు కావాల్సింది మన నివేదనయే. భగవంతునికి చాలా ఇష్టమైనది ఏమిటి అని అంటే సంకీర్తన. ఈ సంకీర్తన సతతం కీర్తయంతో మాం అని చెప్పాడు కదా, మనకు కావలసినటువంటిది ఎల్లప్పుడూ సంకీర్తన చేయుట. ఆ సంకీర్తన ద్వారా మనకున్నటువంటి కష్టం తొలగిపోవుట. కష్టం వస్తుంది, కష్టం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా కష్టం ఉండదు, రెండు ద్వంద్వాలు. కష్టము సుఖము, పగలు రాత్రి, మంచి చెడు, ఇవన్నీ విడదీయరానివి. ఇవి ఉంటేనే మనకు బ్రతుకు యొక్క విలువ తెలుస్తుంది. దీనిని సాధన చేయించడానికి స్వామి ఎలా వేయించేసి ఉన్నారు ఈ కలియుగంలోనంటే అర్చామూర్తిగా వేయించేసి ఉన్నారు. పరా అనేటువంటి క్రమంలో, వ్యూహ క్రమంలో, విభవ క్రమంలో, అంతర్యామి క్రమంలో, అర్చామూర్తి క్రమంలో మనకు స్వామి అనేక రకాలుగా ఆయన యొక్క విభూతిని చాటుతూనే ఉంటాడు. అది ఒక్కొక్కటి సాధన చేయటానికి కలియుగంలో పరా అంటే మనకు తెలియదు గనక ది ప్యూరెస్ట్ అని చెప్తాం కదా, చాలా స్వచ్ఛమైనది అని, శ్రేష్టమైనది అని, దాన్ని తెలుసుకోవటం మన తరం కానిది అని. అందుకే చాలా సులువుగా తెలుసుకోవటానికి, ఆయన ఆశ్రయించడం ఎలాగో తెలుసుకోవటానికి సంకీర్తన ఒక గొప్పదైన మార్గం. దీన్ని అనుసరించినటువంటి అనేక మంది వాగ్గేయకారులు, అనేక మంది భక్తులు వాళ్ళ ప్రపత్తి చాటినటువంటి క్రమం మనకు కీర్తనల్లో ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. ఈ కనిపించేదాన్ని అంతటినీ కూడా వాసుదేవుని యొక్క వ్యూహగా మనం అనుకుంటూ దాన్ని సాధన చేస్తూ అందరిలో వసించేవాడు వాసుదేవుడు. వాళ్ళ చేష్టలన్నింటినీ ఆయన లీలగా చూపిస్తూ ఉంటాడు. అందుకని మనకు ఒకసారి దుఃఖం, ఒకసారి సుఖం కలుగుతూ ఉంటుంది. అంటే మనల్ని మెచ్చుకున్నప్పుడల్లా మనకు ఆనందం కలుగుతుంది, మనల్ని ఎవరైనా దూషించినప్పుడు దుఃఖం కలుగుతుంది. వీటి రెండింటినీ కూడా సమాంతరంగా సాధన చేయటానికి వేదమే సంకీర్తనగా దిగివచ్చింది, రామాయణమే సంకీర్తనగా దిగివచ్చింది, భాగవతమే సంకీర్తనగా దిగివచ్చింది, భగవద్గీతయే సంకీర్తనగా దిగివచ్చింది. ఇన్ని రూపకంలో ఇవన్నీ మనం చదవమని తెలుసు. అందుకే మహాత్ములు, అన్నమయ్య లాంటి వేదర్షులు మనకిచ్చినటువంటి అపారమైన దయ ఏంటనంటే ఈ అక్షర రూపంలో సంకీర్తనని కిందకి దించి వాటిని సంకీర్తన రూపకంలో పాడుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆనందము, పారవస్యము, అనుభూతి ఉన్నదే, దాని ద్వారా మనకొక సమాధిని ఇస్తారు. అంటే ఆ సంకీర్తన పాడుతూ ఉన్నప్పుడు మనకు సంకీర్తననగా అందులో ఉన్న గుణము, నామము, వైభవము, అలంకారము, లీల ఇవన్నీ వర్ణించుట సంకీర్తన. ఇక ఒక్క నామం మాత్రమే పాడుతూ ఉంటామే అది భజన. అంటే సంకీర్తన సాధన, భజన సిద్ధి. ఈ సిద్ధిని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు? ఎప్పుడు మనం చేసాం గనక నామము నోట్లో, మనం మన కష్టాలు చెప్పడంతోనే సరిపోతుంది. అలా కాకుండా ఆయన నామాన్నే మన నాలుక మీద ఉంచి మనం గనక సాధన చేస్తూ ఉంటే మనకు కష్టం అనేది తెలియకుండా మనకు కర్మ ఉంటుంది. మనది కర్మ సిద్ధాంతం కనుక కర్మ ఉంటుంది, దాన్ని చాలా సులువుగా, ఆనందంగా, తేలికగా అనుభవించేట్టు చేస్తాడు. ఏది కావాలో మనం నిర్ణయం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.